ప్యాటర్న్ మర్చిపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్ అని నిరంజన్ కుమార్ అడుగుతున్నారు. ప్యాటర్న్ మర్చిపోతే మీకు ఫోన్లో ప్రతి ఫోన్లోనూ హార్డ్వేర్ రీసెట్ చేయడానికి, హార్డ్ రీసెట్ చేయడానికి ఉంటుంది. మీ ఫోన్లో ఉండే వాల్యూమ్ బటన్నే, పవర్ బటన్నే, కొన్ని ఫోన్స్లో హోమ్ బటన్ ఉంటుంది, వాటిని సీక్వెన్స్నే నెట్లో వెతికితే కనపడుతుంది మీ ఫోన్ మోడల్ని బట్టి. వాటిని ప్రెస్ చేస్తే కనుక కొన్ని సెకండ్స్, ఒక 10 to 15 seconds ఆటోమేటిక్గా రికవరీ మోడ్ అని వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ మీద. సో ఆ రికవరీ మోడ్లోకి వెళ్ళేసి ఫ్యాక్టరీ రీసెట్ అని సెలెక్ట్ చేస్తే పూర్తిగా మీ ఫోన్లో ఇంటర్నల్ మెమరీలో ఉన్న డేటా మొత్తం పోతుంది, మీది ప్యాటర్న్ పెట్టుకున్న ప్యాటర్న్ కూడా పోతుంది. సో మీరు ఫోన్ నార్మల్గా వాడుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ఏంటంటే మన ఫోన్ను దొంగిలించి ఎవరైనా ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేసి వాడుకోవడానికి ట్రై చేయొచ్చు. సో దాన్ని రక్షించడం కోసం ఇది పెట్టున్నారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ కొన్న తర్వాత మీ జీమెయిల్ ఐడితో లింక్ చేసుకొని వాడుకుంటారు కదా, అక్కడ మీకు ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ మీ జీమెయిల్ ఐడితో లింక్ అయిపోతుంది. ఇప్పుడు నా ఫోన్ పోయింది లేదా మీ ఫోన్ పోయింది, సో వేరే వాళ్ళు దాన్ని దొంగ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతిలో రెండు బటన్స్ ప్రెస్ చేసేసి ఫ్యాక్టరీ రీసెట్ అని కొడతాడు కదా, అక్కడ వరకు హ్యాపీగా చేయగలుగుతాడు. నెక్స్ట్ ఆన్ చేసిన తర్వాత సెటప్ చేసేటప్పుడు అప్పుడు అడుగుతుంది మీరంతకుముందు వాడిని జీమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేయండి అని చెప్పేసి అని. సో అతను ఏం చేసుకోలేడు, ఆ ఫోన్ పక్కన పారేయటం తప్పించేసి. సో దాన్ని బైపాస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కానీ అవి కొద్దిగా కాంప్లికేటెడ్.